1930లో జరిగిన యథార్థ సంఘటన అది. మొదటిసారి ఈ కథ విన్న వారికి ఖచ్చితంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇంతకీ ఏంటా సంఘటన? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కళ్ళ కట్టినట్టుగా వీడియోని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూసేయండి. మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్లో క్యాలెండర్స్, ఎక్కడా దొరకని ఫోటో ఫ్రేమ్స్, బ్రాస్ ఐడల్స్, 3D హ్యాండ్మేడ్ ఫ్రేమ్స్, కీ చైన్స్, కార్ డాష్బోర్డ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, ఇలా అందరి దేవుళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్లో లభిస్తున్నాయి. మన వెబ్సైట్లో 30 రూపీస్ నుంచి ప్రోడక్ట్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెబ్సైట్కి వెళ్ళేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. అప్పట్లో బ్రిటిష్ రాజులో బ్రిటిష్ అధికారులతో కలిసి మన వాళ్ళు పనిచేస్తున్న రోజులవి. బ్రిటిష్ వారు ఎప్పుడూ మన వాళ్ళే తక్కువ జాతిగా చూసేవారు. మనమంటే చిన్నచూపు, ఇక మన దేవుళ్ళంటే చులకన. మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలని కొట్టి పడేస్తుండేవారు. ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటున్న ఆ సమయంలో అందులోనే పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చాడు. అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకోవడం విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడతాడు. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని నోటుకొచ్చిన మాటలన్నీ అంటూనే వచ్చాడు. విసిగెత్తిపోయిన తోటి అధికారులు, సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇకనైనా ఆపండి, అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా ఆ బ్రిటిష్ అధికారి చెవిన పడలేదు. వికటట్టహాసంగా నవ్వుతూ అమ్మవారిని మరింత అపహాస్యం చేస్తూ వచ్చాడు. అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన. ఆ బ్రిటిష్ అధికారి తన ఇంటికి వెళ్లి అక్కడి దృశ్యాలు చూడగానే అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతని భార్య, 4 పిల్లలకి భయంకరమైన మసూచి వ్యాధి సోకింది. వారి ఒళ్ళంతా చీము, పెద్ద పెద్ద పొక్కులు ఏర్పడ్డాయి. వారిని చూసిన ఆ బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితికి లోనయ్యాడు. అప్పట్లో మసూచి ఎంత భయంకరమైన వ్యాధి అంటే, వ్యాక్సిన్ రాకముందు ఆ వ్యాధి సోకిన 10 మందిలో 3 చనిపోయేవారు. అదృశ్యం శాతం ఎవరైనా బ్రతికినా వారి ఒంటిపైన పెద్ద పెద్ద మచ్చలు అలానే ఉండిపోయేవి. ఆ వ్యాధికి మందు ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోకముందే చైనాలో మన బోధిధర్మ ఎంతో మందిని ఆ మహమ్మారి నుండి ఆయుర్వేద వైద్యం ద్వారా కాపాడారు. ఎంతో ఆసక్తికరమైన ఆ సంఘటనని చూడాలనుకున్న వారు బోధిధర్మ అని కామెంట్ చేయండి. అంతటి రాకాసి వ్యాధి ఆ తల్లి బిడ్డలకు సోకింది. దాంతో వెంటనే ఆ బ్రిటిషర్కి అర్థమైపోయింది తాను చేసిన తప్పేంటోనని. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి. పరుగు పరుగున ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. అమ్మా, నీ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మా. నా బిడ్డలో అభం శుభం తెలియని వాళ్ళు, వాళ్ళని కాపాడు తల్లి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకుని ఇక ఆమెపైనే భారం వేసి ఇంటికి చేరుకున్నాడు. ఆశ్చర్యం, ఇంటికి వెళ్ళగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మసూచి వచ్చిన తల్లి బిడ్డల ఒంటిపైన ఒక్క పుండు కూడా లేదు, ఒక్క మచ్చ కూడా లేదు. నిజానికి మసూచి కేవలం ఒకే రోజులో తగ్గే వ్యాధి కానే కాదు. అలాంటిది ప్రత్యక్షంగా అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిషర్కి ఆనందానికి అవధం లేకుండా పోయింది. ఇదంతా అమ్మ అనుగ్రహమేనని ఆ అమ్మలు కన్న అమ్మ 3 మూలపటమ్మని మనసారా వేడుకొని భక్తుడిగా మారాడు. అతను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఘనంగా ఉత్సవం జరిపిస్తాడు. ఈ విషయం యథార్థంగా జరిగిందని ఎండోమెంట్ గజెట్లో ఇప్పటికీ ఉందట. ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడ 1 పోలీస్ స్టేషనే. ఎన్నో ఏళ్లు గడిచినా ఆ ఆచారం మాత్రం బెజవాడ 1 పోలీస్ స్టేషన్ వారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై మొదలు కాని ముందు రోజే బెజవాడ 1 పోలీస్ స్టేషన్ ని కనుల విందుగా విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు. మొదటి పూజ అక్కడ నిర్వహించిన తర్వాత అమ్మవారికి చీరాసారా తీసుకుని కొండపైకి ఊరేగింపుగా వెళ్తారు. ఆ తర్వాతే దుర్గమ్మ దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఆచారం పోలీసులకు ఉండడమేంటి అని కొంతమంది వారి నుండి ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారట. కానీ అమ్మవారు ఆగ్రహించడంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందట. ఉత్సవాల 9 పోలీసులు కొంతమంది మాంసం తిరగకపోవడం, చెప్పులు వేసుకోకపోవడం, నేలపైనే పడుకోవడం వంటి నియమాలు పాటిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారట. ఎన్నో ఏళ్లగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైన పోలీస్ వారు ఇక్కడ నియమితులైన వారు కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని చెప్తుంటారు. అంతే కదా మరి, అమ్మవారి దగ్గర కులమేంటి మతమేంటి, తల్లి కాపాడు అని వేడుకోగానే ఆ బ్రిటిషర్ని అతని కుటుంబాన్ని కాపాడింది ఆ దుర్గమ్మ. మరి అతనిది ఏ కులం ఏ మతం? అమ్మను నమ్మి మనసారా ప్రార్థిస్తే మీకు అండగా ఆ అమ్మలు కన్న అమ్మ దుర్గమ్మ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.